మీ పాయింట్స్ ని మీ డ్యూటీస్ అన్ని కూడా చెక్ చేసుకొనేసి 3 o'clock ఇప్పుడు వెళ్ళిపోండి. ఇప్పుడు ఫాలిన్ అవుతారు, మళ్ళీ 3 o'clock మీ పాయింట్స్ లో మీరు ఫాలిన్ అవుతారు. బోత్ షిఫ్ట్స్ ఏ అండ్ బి రెండు కూడా మీ పాయింట్ల దగ్గర 3 o'clock ఉంటారంటే ఒకసారి వచ్చి అక్కడ చెక్ చేసి మీ డ్యూటీస్ మీకు ఇంకోసారి చెప్పడం జరుగుతుంది. ఇదేంటంటే గుంపులో ఏదో జనరల్ గా చెప్పేశాం, బట్ స్పెసిఫిక్ గా ఎవరి పాయింట్స్ కు వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడికి డిఎస్పి సిఐ వచ్చి మీ ఇన్ఛార్జ్ కూడా వచ్చి అక్కడ మీకు బ్రీఫ్ చేయడం జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ ఇన్ఛార్జ్ ఎవరు, మీ ఇమీడియట్ రిలీవర్ ఎవరు అనేది. మ్యాన్ ప్యాక్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ట్రాఫిక్ పాయింట్ లో ఉన్న వాళ్ళు సిచ్యువేషన్ బట్టి ట్రాఫిక్ పాయింట్స్ లో వాళ్ళు క్లోజ్ చేయడము, ఆపడము, టెంపరీగా ఆపుకోవడము, తర్వాత వదలడము, ఈ పనులు చేసుకోవాలి. ఇన్సైడ్ ద టెంపుల్ ఉన్న వాళ్ళ మీద కూడా గురుతర బాధ్యత ఉంది. ఆ క్రౌడ్ ఎక్కువ వచ్చినప్పుడు కొంత బయట ఆపుకోవడం, ఇదంతా కూడా కోఆర్డినేషన్ లో చేసుకోవాలి. సో బయట ఎవరున్నారు, ఏ పాయింట్ నుంచి వస్తున్నారు, ఏంటి